మాధురి కూడా వచ్చిందండి, మాధురి కూడా పాట. ఓకే ఓకే అలాగే అండి. అంకుల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి యెహోవా గద్దెం ఉందంట. బాగుంటది అమ్మా, పాడు పాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనకి పాట ఇప్పుడు టెక్స్ట్ బుక్ లాంటివి. అంకుల్ ఎస్ అమ్మా. యెహోవా గద్దెం ఉందట జనంబు ూడి యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకూడి యెహోవా దేవుడి సోమి సృజింప జంపగర్తై సృజింప జంపగర్తై యెహోవా గటా జనంబు లారమ్రోకూడి స్వశక్తి చేతనాయని మమ్మున్ సృజించి మటీచే స్వశక్తి చేతనాయని మమ్మున్ శ్రీచే భ్రమించు గోర్యా దల్లిచే మల్లిచేచేను యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకూడి సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్ సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్ జగత్తు వీణులతో స్తుతించు దివ్యమౌధ్వనిన్ స్తుతించు దివ్యమౌధ్వనిన్ యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకూడి ప్రభుత్వ ముందునంతకున్ అగున్ని ప్రేమనీత్యము ప్రభుత్వ ముందునంతకున్ అగున్ని ప్రేమనీత్యము చిరంబు నీదు సత్యము లెకాలము వసించు నిల్లకాలము యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకూడి యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకూడి. అందరు చెప్పకూడదా అండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పకూడదా అండి, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ తల్లి. మరి మాధురి కూడా ఒక పాట పాడాలని మహర్షి గారు అడిగారు. అమ్మా నీ ఓకే రైట్ 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 తల్లి. సార్ సౌమ్య, ఓకే సౌమ్య, అదే ఎన్నో కీర్తన తల్లి, కీర్తన నంబరు
33 అటండి. అయితే దాని మీద రాగం తాళం రాసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఇంగ్లీష్ సాంగ్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు కదమ్మా, దానికి రాగం తాళం రాయరు కదమ్మా. లేదు ఉండదు. ఓకే రైట్. అవునండి. ఓకే మాధురి, మాధురి పాడడానికి రెడీగా ఉంది, పాడించమంటారా మాధురి? ఓకే ఓకే. ఆహా ప్రస్తుతం అంటే తన పాడిన రాగం అది అనమాట, కాంపోజ్ రాగం. ఓకే మాధురి తల్లి పాడమా. మాధురి స్టార్ట్. हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पर कर, हाले हाले लूया हाले लूया हाले लूया हाले Hallelujah, Hallelujah, Hallelujah. Karuna se teri naya din dikhata hai, dal ban kar meri mujhe bachata hai. Karuna se teri नया दिन दिखाता है, डाल बनकर मेरी मुझे बचाता है, जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है, हाले हाले लूया Hallelujah, 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 Hallelujah. Okay. 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 ఇంకా ఉందమ్మా పాడతా, సారీ అయిపోయింది అనుకున్నా నేను. ఇంకొక చరణం ఉంది, పాడేమ్మా పాడేమ్మా పాడేయండి. సారీ జహాన్ మే తుజ్సా కోయీ నహీ, తుజ్కో చోడ్ కోయీ ప్రభు హీ నహీ, సారీ జహాన్ మే తుజ్సా కోయీ నహీ, తుజ్కో చోడ్ కోయీ प्रभु है ही नहीं, घुटने में देखो बस तेरे सामने, तू है तू अंत. ओके ओके नो प्रॉब्लम. అందరూ చెప్పండి, రైట్. మర్షి గారు విక్టర్ జోనాథన్ గారు వీడియో ఓపెన్ చేయాలి, ఆయనకు ఆయన పేరు కనిపిస్తుందండి, ఏమైనా ఉంది? పేరు అయితే కనబడలేదు ఇక్కడ నాకు, చూడండి ఒకసారి మీ లిస్ట్ లో గ్యాలరీలో కనిపిస్తారేమో. చూసే వచ్చి అది చేసి వచ్చేసారేమో. మీరేం చేస్తారు అక్కడ మూడు చుక్కలు అక్కడ కొట్టి ఉన్నాడు అక్కడ, అది స్టార్ట్ వీడియో అని కొట్టండి. స్టార్ట్ వీడియో అనేసి ఉంటుంది అక్కడ, మీరు అక్కడ వీడియో స్టార్ట్ చేయకపోతే
వినిపిస్తుంది అక్కడ మీరు చూడండి ఆ వీడియో కనబడకపోతే ఆ మూడు చుక్కల మీద ఒక్కి ఆస్క్ టు స్టార్ట్ వీడియో అని ఉంటుంది అండి ఆస్క్ టు స్టార్ట్ వీడియో అది కొడితే జాయసీ రాలేదు కవిత వచ్చారు కవిత వచ్చారు ఇగోండి మీకు ఇగోండి స్పాట్ లైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ కేరళ రాలేదు కదండి కేరళ వస్తుంది వస్తారు ఈలోపు మామూలు పాట ఏదన్నా పాడు కవిత కవిత ఎవరు కవిత కవిత పాడు మామూలు పాడు నేను పాట మామూలుగా నువ్వు రికార్డ్ చేసిన పాట పాడు రికార్డ్ చేసావు కదా ఆ పాట పాడు మన సబ్జెక్ట్ లో వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సబ్జెక్ట్ లో వద్దాం ఓకే ఓకే అంటే ఐ డిడ్ ప్రిపేర్ యాక్చువల్లీ రికార్డ్ చేసిన పాట పాడమన్నారు ఇప్పుడు సరే కొంచెం ఒక చరణం పాడతా చాలు నా రక్షణకు ఆధారం నా నిరీక్షణకు కారణం నా రక్షణకు ఆధారం నా నిరీక్షణకు కారణం నీవే నా ప్రభువా నీవే యేసయ్యా నీవే నా ప్రభువా నా రక్షణకు ఆధారం నా నిరీక్షణకు కారణం కలువరిలో మరణించినా కలుషాలను భరించినా కలువరిలో మరణించినా కలుషాలను భరించినా నీవు కాచిన రక్తధారలలో విమోచన దాచి ఉంచావు నీవు కాచిన రక్తధారలలో విమోచన దాచి ఉంచావు విమోచన దాచి ఉంచావు నా రక్షణకు ఆధారం నా విమోచనకు కారణం నా రక్షణకు ఆధారం నా విమోచనకు కారణం నీవే యేసయ్యా నీవే నా ప్రభువా నీవే యేసయ్యా నీవే నా ప్రభువా నా రక్షణకు ఆధారం నా విమోచనకు కారణం నా రక్షణకు ఆధారం నా విమోచనకు కారణం రైట్ మహర్షి గారు జోనత విక్టర్ జోనత గారు వచ్చారు విక్టర్ జోనత గారు అవునండి
అందరం కలిసి తిరిగి కలిసి పెరిగిన వాళ్ళం. అవునండి, ఆయన కూడా మంచి గాయకుడు, పాట పాడమని చెప్పండి. పాట పాడు. అది మీ వాయిస్ వినిపిస్తుంది, పాడండి సార్. జాత గారు ప్రైజ్ సార్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన అనుకోండి. ఒక పల్లవి పాడండి. పల్లవి పల్లవి పాడు చాలు. జాయిస్ వాళ్ళు రాలేదండి ఇంకా. పల్లవి, ఇంటర్నెట్ సమస్య అందరికీ ఉందండి. స్పీడ్ లేకపోవడం వల్ల ఆడియో బ్రేక్ అవుతుంటది, వీడియో బ్రేక్ అవుతుంటది. నా సిస్టమ్ లో మళ్ళీ కెమెరా మొన్నట్లాగే ప్రాబ్లం ఇచ్చింది. అయ్యో, ఇప్పుడు నేను ఓహో ఓకే ఓకే కనిపిస్తుంది. జొనతన్ గారు హ్యాంగ్ అయినట్టుందండి. హ్యాంగ్ అయినట్టుంది. మీకు గ్యాలరీలో అందరు కనిపిస్తున్నారా? గ్యాలరీలో తిప్పితే వస్తున్నారండి. ఓకే, అలా మీరు మొబైలా? స్టాంపు లాగా చుక్కలు ఉంటాయి కదా, ఆ పైకి వెళ్ళండి. ఇప్పుడు కనిపిస్తున్నారు కదండి, ఇప్పుడు చూడండి. అలా అలా ఓకే అవునండి. విక్టర్ గారి వచ్చారు. అవునండి, కవిత గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే ఓకే అమ్మా. తర్వాత మన అనిత గారు, శారన్ ఆశీష్ మాత్రం కూడా వచ్చారు. అనిత గారు వచ్చారు. ప్రైజ్ రాడమ్మా. ఓం మాధురి. వెరీ గుడ్ వెరీ గుడ్. విక్టర్ గారు ఏదో గిటార్ ప్లే చేస్తున్నట్టున్నారు. మరి ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఏముందండి? మరి గిటార్ ఎవరన్నా ఎవరు ప్లే చేస్తున్నారు అంటే ఆయనదే మైక్ ఆన్ చేసి ఉంచాను. ఆయన మైక్ ఆన్ చేసి ఉంటాయి. విక్టర్ జోనతన్ గారు, మీ వీడియో అయితే కనబడలేదు, మీ ఆడియో కొంచెం మీ మైక్ ఆన్ చేసే ఉంది. సరే, అందాక వేరే దగ్గరికి వెళ్దామండి. వేరే వాళ్ళతో ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది వచ్చారు. అవునండి, అవును. స్టెఫీ ఉన్నట్టున్నారు. స్టెఫీ ఉంది, స్టెఫీ ఉంది. వెరీ గుడ్. అయితే మా తను రెడీ అయ్యేలోపు మన సబ్జెక్ట్ వెళ్దామండి. ఎస్, అది బెటర్ కదా. అవును, ఎందుకంటే నిన్న రాగాల విషయం ఇవాళ ఫినిష్ చేస్తాను. కొంతమంది అలాగండి, ఒకసారి మనం టెక్స్ట్ ఒకసారి చూస్తారా? చూపించమంటారా? ఓకే, రైట్ అండి. చివర్లో అలా చూడండి, ఎక్కడ వెళ్ళమంటారు? వచ్చేయండి కిందకి. ఇంకా డిరైవ్డ్ రాగాస్ అని వస్తుంది. ఓకే ఓకే, అలానే వెస్టర్న్, ఇండియన్ వెస్టర్న్ నోట్స్, ఇండియన్ క్లాసికల్, ఇండియన్ కర్ణాటిక్ బేసిక్స్, ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్, ఫిజిక్స్ ఆఫ్ మ్యూజిక్ నోట్స్ అండి. అది కాదు, నెక్స్ట్ ఇన్ సిక్స్ లాంగ్వేజెస్ అయిపోయిన తర్వాత ఇది మీ పాట
పాట అయిన తర్వాత ఇంగ్లీష్ లిరిక్స్ తర్వాత షాడవ రాగాలు ఔడవ రాగాలు ఇవన్నీ చెప్పారు. నేను చెప్పాను పెట్టారు షాడవ సంపూర్ణ రాగం అన్నారు. ఓకే అండి, అవును. ఇప్పుడు అందరికి నా వాయిస్ వచ్చింది అన్న, అందరికి నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఉందండి. సో నిన్న మనం డిస్కస్ చేసింది బ్రీఫ్ గా అంటే సంపూర్ణ రాగాలు మొత్తం వీళ్ళందరు ఫ్రేమ్ లో ఎలా వస్తారండి దీన్ని ప్రెస్ చేయాలి. అదే అంటే మీరు కనిపిస్తే చాలండి నాకు, నా ఫేస్ కనిపిస్తే మీ ఫేస్ కింద చిన్న స్టాంప్ లో కనిపిస్తుంది అన్నమాట. మీ ఫేస్ కనిపిస్తుంది, వాళ్ళు వాళ్ళు మీ ఫేస్ టచ్ చేస్తే మీ ఫేస్ పెద్ద అవుద్ది, నోట్స్ టచ్ చేస్తే నోట్స్ పెద్ద అవుద్ది. అది కెమెరా పెట్టాను ఏదో కనబడుతుంది. పర్లేదు పర్లేదు, మీ కెమెరాలో ఫ్రేమ్ లోకి వచ్చారు మీరు. ఉన్నారు. సో ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసింది ఏంటంటే సంపూర్ణ రాగాలు, మేళకర్త రాగం అంటే ఏడు స్వరాలు ఉన్న మేళకర్త రాగం సంపూర్ణ రాగం హెప్టాటోనిక్. నెక్స్ట్ షాడవ రాగం, ఆరు స్వరాలు ఒక నోట్ ఉండదు షాడవ రాగం. ఐదు స్వరాలు ఉన్న రాగాలు పెంటాటోనిక్. ఇది ఔడవ రాగం పెంటాటోనిక్. నెక్స్ట్ స్వరాంతర రాగం టెట్రాటోనిక్. ఓన్లీ ఫోర్ నోట్స్ ఉంటాయి. ఇది మనం డిస్కస్ చేసాం నిన్న. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ రాగం చూడండి, అంటే షాడవ సంపూర్ణ రాగం. షాడవ సంపూర్ణ రాగం అంటే హెక్సా హెప్టాటోనిక్. ఆరోహణలో ఆరు స్వరాలు ఉంటాయి, అవరోహణలో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది కూడా నిన్న డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ఉదాహరణకి కాంబోజీ రాగం అంటే హరి కాంబోజీ ఎన్ని రాగం కాంబోజీ రాగం ఇరవై ఎనిమిదవ మేళకర్త కాంబోజీ రాగం. దీనిలో ఆరోహణ సారీగామ పాద ఆరోహణ, అవరోహణ డిసెండింగ్ ఆర్డర్లో సానిదాప మాగారి సెవెన్ నోట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ హెక్సా హెప్టాటోనిక్. కనుక అంటే ఉదాహరణకి ఒక్కొక్క రాగం చెప్పేసి వెళ్తాను నేను. మనం ఈవేళ ఫినిష్ చేసేస్తే రేపు రాగం మొదలు పెడదాం అనుకున్నాను. ఈ రాగాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నెక్స్ట్ అండి. ఎస్ నెక్స్ట్ అండి. ఓకే, సంపూర్ణ షాడవ రాగం. సంపూర్ణ షాడవ రాగం దీని సూర్య ఒక భైరవ రాగం అనమాట. సూర్యకాంతం మేళకర్త, పదిహేడవ మేళకర్త సూర్యకాంతం నుండి జన్య రాగం, అది డిరైవ్డ్ రాగం భైరవం. ఇది వెళ్ళేటప్పుడు ఆరోహణలో సెవెన్ స్వరాస్ ఉంటాయి, సెవెన్ నోట్స్ ఉంటుంది ఆరోహణ. డిసెండింగ్ ఆర్డర్లో సిక్స్ ఉంటాయి. అంచేతనే ఇది హెప్టా హెక్సాటోనిక్ ఆరు ఏడు. అది దీనిలో భైరవ రాగం ఇచ్చారు. ఈ భైరవము పదిహేడవ మేళకర్త సూర్యకాంతం శుద్ధ మధ్యం రాగం నుండి ఇది జన్య రాగం చూడండి. అది సో షాడవ సంపూర్ణ, సంపూర్ణ షాడవ ఆరు ఏడు ఏడు ఆరు. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా మనం పాటలు పాడుకుని అలా వచ్చేసరికి ప్రతిది వివరిస్తా. ఇదో ఇది షాడవ సంపూర్ణ, సంపూర్ణ షాడవ అలా. సార్ నెక్స్ట్ అండి. ఓకే, ఔడవ సంపూర్ణ రాగాలు. ఔడవ సంపూర్ణ అంటే ఫైవ్ సెవెన్ అసెండింగ్ ఆర్డర్ లో ఫైవ్ వస్తాయి, డిసెండింగ్ లో సెవెన్. ఇది నిన్న ఆల్రెడీ చెప్పాను, బిలహరి రాగం ఒకటి ఉంది, వెళ్ళేటప్పుడు మోహన్లో వెళ్తుంది, వచ్చేటప్పుడు మళ్ళీ శంకరాభరణంలో వస్తుంది. అవి స్వరాలు కూడా గడించాం. కనుక ఐదు ఫైవ్ నోట్స్
in ascending order and in descending seven more. This is called. Next. సంపూర్ణ అవడవ రాగం. సంపూర్ణ అవడవ రాగం. చూడండి మళ్ళీ. అంటే వెళ్ళేటప్పుడు సెవెన్, వచ్చేటప్పుడు ఐదు. గరుడ ధ్వని అయిన రాగం. ఇది కూడా శంకరాభరణ జన్య రాగం. 29వ మేళ కథ దేవ శంకరాభరణ. ఇది గరుడ ధ్వని. సార్ ఈ రాగాలకు క్రిస్టియన్ నేమ్స్ కూడా ఇస్తానన్నారు. అంటే సార్ ఇవన్నీ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మెన్షన్ చేయలేదు. అవునండి. ఓకే ఓకే ఓకే. రాగాలు వీళ్ళు ఏమి టచ్ చేయలేదు ఇవన్నీ. అవునండి అవును. సో ఈ రాగ ఫార్మేట్ అన్నది వీళ్ళకి తెలియాలని చెప్పి చెప్తున్నాను. ఓ ఎస్ అండి. ఓకే. వీళ్ళు మంచి కంపోజర్స్ అయితే వీళ్ళు కంపోజ్ చేయొచ్చు వీటిలో. ఎస్ అండి అవును. అవునండి. ఇప్పుడు బిలహరి ఉంది నిన్న పాడాం బిలహరి రాగంలో సర్వశక్తుని స్తోత్ర గానము అని పాడాం. అవునండి. అది బిలహరి రాగంలో ఉంది. శంకరాభరణ రాగంలో పాటలు ఉన్నాయి. ఆనంద భైరవిలో ఉన్నాయి. నటభైరవిలో ఉన్నాయి. అలా కొన్ని రాగాలే మెన్షన్ చేశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఇవన్నీ రాలండి. వీళ్ళకి తెలియదు సబ్జెక్ట్ డిఫరెంట్ అంటే ఇది ఎట్లా ఉందండి. చెప్పాను కదా దాదాపు 40,000 రాగాస్ అన్నవి ఎలాగ ఆవిర్భవించామన్నవి ఇవే కారణం. అవునండి. చూడండి విచిత్రం. నెక్స్ట్ ఇంకోటి మూడవ రాగం అయింది కదా స్వరాంతర సంపూర్ణ రాగాలు. ఈ స్వరాంతరంలో కొన్ని చాలా తక్కువే ఉన్నాయి. నాలుగు స్వరాలే కదా. అవును. అయినా ఒక ఎగ్జాంపుల్ పట్టుకున్నాను మొత్తానికి. స్వరాంతర సంపూర్ణ రాగం అంటే వెళ్ళేటప్పుడు ఫోర్ ఉంటాయి. అసెండింగ్ లో దేర్ విల్ బి ఓన్లీ ఫోర్ నోట్. డిసెండింగ్ సిక్స్ నోట్స్. సారీ సెవెన్ సంపూర్ణ. స్వరాంతర సంపూర్ణ రాగం అంటే నాలుగు స్వరాలు ఏడు స్వరాలు. ఆరోహణలో నాలుగే ఉంటాయి. అది వివర్తిని అనే ఒక రాగం ఉంది. ఇది 28వ మేళకర్త హరికాంబోజి రాగం జన్యం. ఇది నాలుగు స్వరాలు ఉన్నాయి చూడండి. ఆరోహణలో సాధీమా పా ఉంది. అవరోహణలో మళ్ళీ సానిదాప మా గారి సార్ అంటే హరికాంబోజిని ఫాలో అవుతారు అనమాట. అవే అవే ఉంటాయి ఆ మేళకర్త రాగంలో. ఏ స్వరాలు ఉన్నాయో షడ్జము చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యము పంచమం చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం సత్యమం ఇవే స్వరాలు ఉంటాయి. కానీ ఫస్ట్ వెళ్ళే నాలుగు స్వరాలు కొన్ని స్వరాలు మిస్ అవుతాయి అంతే. సారి మా పాయనగానే చతుశ్రుతి రిషభము మా అనగానే శుద్ధ మధ్యమం అలాగా. నెక్స్ట్ సార్ స్వరాంతర షాడవ రాగాలు. అంటే వెళ్ళేటప్పుడు నాలుగు వచ్చేటప్పుడు ఆరు. అది ఆరోహణలో ఫోర్ ఉంటాయి. అసెండింగ్ లో ఫోర్ డిసెండింగ్ లో సిక్స్ స్వరాలు. నవరస కన్నడ అనంద ఒక రాగం. ఆరోహణ సాగా మా పా సాగా మా ప అంతే నాలుగు స్వరాలు. మళ్ళీ డిసెండింగ్ వచ్చేసరికి సాని దాప మా గారి సార్ సార్ మరి కూడా హరికాంబోజి జన్య రాగం. మాస్టర్ చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇక్కడ ఆరోహణలో సాగా మా ప మళ్ళీ సా ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ? తాడస్థాయి ఎప్పుడు పాడతాం మనం. ఓహో శంకరాభరణం తీసుకున్నా సరిగా ఉంటుందని సా అంటున్నాం కదా. అవునండి. ఇప్పుడు ఆ స్థాయి గురించే నెక్స్ట్ చెప్తా ఇప్పుడు. స్థానాల గురించి ఇదేంటో చెప్తా. సరే సరే. ఓకే అండి. అందుకే నిన్న వెతికాం మనం ఫ్రేమ్. ఈవేళ చూపిస్తున్నారు 25th 25th గుర్తు పెట్టుకున్నాను. సో స్వరాంతర షాడవ స్వరాంతర సంపూర్ణ అయింది కదా. నెక్స్ట్ చూడండి ఔడవ షాడవ. ఔడవ షాడవ వెళ్ళేటప్పుడు ఆరు వచ్చేటప్పుడు ఐదు. ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి. అవరోహణలో ఆరు స్వరాలు. అసెండింగ్ ఆర్డర్ ఫైవ్ నోట్స్. డిసెండింగ్ సిక్స్ నోట్స్. మలహరి చాలా ఫేమస్ రాగం ఇది. మనకి ప్రాక్టీస్ లో మనం చేస్తాం మలహరి రాగం. ఇది 15వ మేళకర్త మాయామాళవ గౌళ రాగం. మాయామాళ గౌళ రాగం చాలా ఫేమస్ రాగం సార్. సంగీతంలో నేర్పించేటప్పుడు ఫస్ట్ ఈ రాగమే నేర్పిస్తారుగా. అవునండి. అదే మాయామాళ గౌళ రాగ జన్య రాగం మలహరి. ఇది ఔడవ షాడ అంటే సారి మా పాద ఫైవ్ స్వరాస్ సాదా పా మా గారి. ఏ మిస్ అయింది ఇక్కడ? నీలి. ఆరోహణలో నీ లేదు.
ఇంకొకటి లేదు ఏంటంటే గాలి తారి మా బాద గాలేదు నీలేదు అంటే గాంధారం లేదు నిషాదం లేదు అవరోహణలో సిక్స్ నోట్స్ లో నీ లేదు నిషాదం లేదు ఇది అంటే ఎలా కంపోజ్ చేస్తారు అన్నది కూడా మనం చూస్తాం ఈ ఈ డిరైవ్డ్ రాగాస్ లో కూడా మనం పాటని ఎట్లా కంపోజ్ చేస్తారు అన్నది కూడా మనం ముందు ముందు చూస్తాం అది అంటే కంప్లీట్ ఏడు స్వరాల రాగంలో పాట చేయడం ఒక ఎత్తు అయితే ఈ షాడవ ఔడవ ఈ రాగాల్లో చేయడం ఒక టాలెంట్ చాలా జాగ్రత్తగా చేయలేదు ఆ పర్టికులర్ ఇప్పుడు బిలహరి అన్నప్పుడు వెళ్ళేటప్పుడు మోహన వచ్చేటప్పుడు శంకరాభరణం అది మోహన్ అదే బిల్హర్ అంటే సరి గ పద సాంకరీ ఇప్పుడు సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు సరి గ అలా పైకి వెళ్తాం దీంట్లో మహారాగుడు నీరాగుడు మనం తర్వాత తీసుకొస్తాం నెక్స్ట్ చూడండి షాడవ అవుడు రాగాలు అది అయిపోయింది వక్ర రాగములు వక్ర రాగం వక్ర రాగం అంటే ఇట్ రిక్లేర్ అనమాట అంటే అసెండింగ్ లో ఇర్రెగ్యులర్ గా ఉంటది నోట్స్ మళ్ళీ డిసెండింగ్ లో మామూలుగా ఉంటుంది ఇర్రెగ్యులర్ ఏంటంటే చూడండి అది సాగా రీగామ పాద పాస అంటే సా తర్వాత రీరాల గా వచ్చింది గా తర్వాత మళ్ళీ రీ వెనక్కి వచ్చి సాగా రీగా అలా వెళ్తుంది అనమాట అంటే ఆరోహణ అవరోహణ ఆరోహణలో వక్రంగా ఉంటది ఆ నోట్స్ వక్రంగా ఉంటది ఓకే అవరోహణలో మళ్ళీ సాని దాప మళ్ళీ మామూలే సాని దాప మా గారి సాటర్లో వచ్చేస్తుంది ఇర్రెగ్యులర్ స్కేల్స్ అంటారు అంటే వక్ర ఆరోహణలో వక్ర రాగమే బేగడలో చాలా పాటలు ఉన్నాయి అంటే మనకి లేవు మనకి మనల్ని మన వాళ్ళు ఎవరు టచ్ చేయలేదు అయితే ఇది ఈ బేగడ రాగం అన్నది వక్ర రాగంలో వస్తుంది అంటే ఆరోహణలో వక్రం ఏమండి అది అర్థమైనట్టేగా ఇక్కడ వక్రం అంటే అర్థమైందండి రెగ్యులర్ నోట్స్ ఉండదు సరిగామా ఉండదు సాగా రేగా ఉండొచ్చు సామా రీమా అని అలా ఉండొచ్చు నెక్స్ట్ ఓకే సారీ వక్ర ఆరోహణ మరియు అవరోహణ దాని ముందు కొట్టు ఆరోహణలో వక్రం అవరోహణలో వక్రం ఇది వక్రరాగములు సారంగా ఇప్పుడు రెండవ దాంట్లో అవరోహణలో వక్రం ఇదిగోండి సారంగా 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 అవునండి అంటే మన సరిగమ్మ బదిలీ చెప్తుంది కళ్యాణి అది ప్రతి మధ్యమ రాగం అవునండి ఆరోహణలో సారీగమ్మ పాదాని అన్ని స్వరాలు ఉన్నాయి స్వరాలు షడ్జమం చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం ప్రతి మధ్యమం చతుశ్రుతి దైవతం కాకల నిషాదం ఇవి ఉన్నాయి అవునండి అవరోహణ వచ్చేసరికి చూడండి సాని దాప మా రి గామ అక్కడ వక్రం అవునండి అంతే కదా సారీ గామ తర్వాత ఏం రాలి కిందకి సారీ గామ ఇలా కిందకి వచ్చినప్పుడు మా తర్వాత గా రావాలి కానీ రీ వచ్చింది మళ్ళీ వచ్చి మళ్ళీ రీ తర్వాత మళ్ళీ గాకు వచ్చి మళ్ళీ మాకు వెళ్ళి అలా ఇది వక్రం అంటే ఇర్రెగ్యులర్ గా ఉంటుంది నోట్స్ చాలా బాగుంటుంది వాడు చూపిస్తారు ముందు అవునండి ఈ సబ్జెక్ట్ అర్థమైతే అప్పుడు ఇదిగో ఈ వక్ర రాగం పాడుతున్నాను ఈ షాడో ఔడవ పాడుతున్నాను చెప్తాను అవును కనుక ఇది అవరోహణలో డిసెండింగ్ లో వక్రం అన్నమాట అవునండి నెక్స్ట్ వక్ర ఆరోహణ మరియు అవరోహణ రీతిగా రెండు వక్రమే వెళ్ళేటప్పుడు ఆరోహణలోనూ వక్రమే వచ్చేటప్పుడు వక్రం రీతు గౌడ అని ఒక రాగం ఉంది ఇది చాలా ఫేమస్ రాగం రీతు గౌడ రీతు గౌడ ఇది కరహర ప్రియ అంటే 22వ మేళకర్త రాగం యొక్క జన్య రాగం అది ఎలా ఉందంటే సాగ రీగామ నీద
చూసారా వక్రం, ఆరోహణలో సాధిగా పాదనిస లేదు అక్కడ, సాగ రేగా మా అలా ఉంది. అవరోహణ వచ్చినప్పుడు సాని దా తర్వాత పా రావాలి, కానీ మా వచ్చింది మగ మా మళ్ళీ పా పైకి వెళ్ళింది. ఇది వక్రం. ఇది వక్ర రాగాలు కంపోజిషన్ చాలా బాగుంటాయి. సబ్జెక్ట్ తెలియాలి కానీ కంపోజర్ కి ఈ వక్ర రాగంలో కానీ ట్యూన్ చేస్తే చాలా అందంగా వస్తాయి పాటలు. ఇదండి ఇక్కడికి రాగ ప్రక్రియ పూర్తయింది. ఓకే అండి, అది ఆఖరి లాస్ట్ కదండి, అది ఇది అవునండి లాస్ట్ ప్రస్తుతానికి. అది ఒకసారి డౌట్స్ అడుగుదాం అంటే ఇప్పుడు మీకు ఒక టాకా టాకా చెప్తాను అంటే సంపూర్ణ మేళకర్త రాగం సరిగమ పదని ఆరోహణ అవరోహణ సనిదాప మగ రిషభం మారచ్చు, గాంధారం మారచ్చు, పశ్చిమం ఏదన్నా మారచ్చు. నోట్ డిఫరెంట్ డెఫినెట్ గా నోట్ డిఫరెన్స్ ఉంటుంది రాగ రాగాలు అక్కడికి మీకు అర్థమైంది నాకు తెలుసు. నెక్స్ట్ షాడో రాగం ఆరు స్వరాలే ఉంటాయి ఆరోహణలో, ఆరు వచ్చేటప్పుడు ఆరే పాలేదు. పద్మావతి చాలా మంచి రాగం. పద్మావతిలో ఏదో ఒక పాట ఉంది అందరికీ తర్వాత. ఔడవ రాగం ఐదు స్వరాలే ఉంటాయి మోహన్ రాగం. సరి గ పద సాద పగరి సరిగాజిని పద సాద పగరి శివరి ఒక గాథ రెండు ఔడవ రాగాలి. నెక్స్ట్ పెంటాటానిక్ తర్వాత అంటే పెంటాటానిక్ హెక్సాటానిక్ పెంటాటానిక్ టెట్రాటానిక్ నాలుగు స్వరాల్లో కొన్ని రాగాలు. తర్వాత సంపూర్ణ షాడవ షాడవ సంపూర్ణ సంపూర్ణ ఔడవ ఔడవ సంపూర్ణ స్వరాంతర సంపూర్ణ సంపూర్ణ స్వరాంత స్వరాంతర ఇలాగ అగైన్ వక్రం ఇర్రెగ్యులర్ రాగ ఇర్రెగ్యులర్ స్కేల్స్ అటు ఇటు ఉంటాయి. అలా అలాగా కంటిన్యూటీ ఉండదు రెగ్యులర్ రాగాస్. ఇక్కడతో అంటే రాగాలు ఎలాగా ఆవిర్భవించాయి, ఆ రాగాలు రాగాలలో ఏ నోట్స్ ఉంటాయి, దేనికి దేనికి డిఫరెన్స్ అన్నది మీకు క్లియర్ గా అర్థమైందని నాకు తెలుసు. చేతులు అర్థం అంతమందికి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీని మీద మన టైం ఇద్దాం సార్. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి రేజ్ చేయండి. క్వశ్చన్ అడిగితే దాని మీద మహర్షి గారు వివరణిస్తారు. మీరు చేతి చూపిస్తే మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాను. జాయసి రాలేదండి. సౌమ్య అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఇమీడియట్ గా ఆనంద భైరికి స్వరాలు చెప్పం అంటే చెప్పలేకపోవచ్చు. మనం ప్రాక్టీస్ లో చెప్తాం, ప్రాక్టీస్ కి వెళ్తాం కాబట్టి అని పాట నేర్చుకునేటప్పుడు ఓహో ఇది శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము అని ఇలా మనకి తెలుసు. కానీ ఇప్పుడు ఒక రాగానికి ఎలాగ డిఫరెన్స్ అన్నది యూ కెన్ అండర్స్టాండ్ కదా. ఓహో వెంకటాభరణం అంటే ఈ నోట్స్ వస్తుంది, కళ్యాణి అంటే ఈ నోట్స్ వస్తుంది అన్నది పిల్లలందరికీ తెలియాలి, మీ అందరికీ తెలియాలి. ముఖ్యంగా ఎవరున్నారు అక్కడ మన అరవింద్కు అర్థమైంది, నీరజ్ అర్థమైందా? అర్థమైంది కదా. మనం సాధనలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రాగాన్ని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడికి అంటే రాగాలు ఎలా వచ్చే ఏంటి వాటి స్వరాలు ఏంటి అదే శుద్ధంగా మనం నేర్చుకుందాం క్లియర్ గా. అమ్మా ఇప్పుడు శాలిన్ గారు సార్ చెప్పండి. నేను వాక్యోపదేశం ముందు పాటి పాట ఏంటి మీరు రచించిన పాట
నేను రచించిందా అద నాతో నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు ఏసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నాతో మాట్లాడే దేవుడా ఉంటాను, నాతో మాట్లాడు ఏసయ్య నీ మాటే వింటాను. మీరు చూసేశారు కదా, అవునండి, రాగం తెలియదు కదా, తెలియదు తెలియదు. గొప్పతనం ఏంటంటే అందరిలాగా మీరు శంకరాభరణంలో చేయలేదు, నటపైనిలో ఉంది. అంటే ఏంటంటే పరిశుద్ధాత్మడు ఉదయం పాడుతుంటే నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది. అంటే సర్వసాధారణంగా శాస్త్రం తెలియనికి ఆటోమేటిక్ శంకరాభరణం వచ్చేస్తుంది. అవునండి అవునండి. నటమేరి రాగు అంటే ఏంటి, నాకేంటంటే పరిశుద్ధాత్ముడు అద్భుతమైన వాడు, ఆయన ఇస్తాడు, ఆయనవే కదా ఇవ్వాలి. నాకు మ్యూజిక్ రాదు, ఏమి చేత కాదు, కవిని కూడా కాదు. ఆ పదాలు ఎలా వస్తాయో అత్యున్నత సినిమా. అవునండి, చాలా ఫేమస్. అవునండి, అన్ని శంకరాభరణంలో వింటూ ఉంటాం ఇప్పుడు వచ్చే పాటలు అండి. అవునండి, గమ్మత్తుగా నలభై రెండు వచ్చేసారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ పాటకి నేను కంప్లీట్ నోట్స్ రాసి పేరుతో పాడిస్తా. వావ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం. మీకు టెక్స్ట్ మొత్తం లిరిక్ పంపిస్తా నాకు, పల్లవి చరణం అదే లెక్కలో రాసి ఉంటారు కదా. అవునండి, చాలా బాగుంది. మీరు కంపోజ్ చేయొచ్చు, ఆ కంపోజ్ చేసే పాటలు మన వాళ్ళందరికి నేర్పుతారు. ఏమో రాగం మళ్ళీ మీతో దేవుడు పలికిస్తాడు. ఓకే, ఇప్పుడు 25th ఫ్రేమ్ ఒకసారి తీస్తారా? ఎస్ అండి, 25th అదే 25th కి వెళ్ళాను, అది ఫుల్ అవుట్లేదు, చూస్తున్నాను ఒకసారి అండి. 25th స్లైడ్ ఇదిగోండి, ఇది ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కర్ణాటిక్ బేసిక్స్ అదేనండి, ఇదేనండి, ఓకే అండి. కనిపిస్తుందేమో చూడండి, అందరికి కనిపిస్తుంది అండి. ఒకవేళ ఎవరికైనా కనిపించకపోతే అది ఒకటి చిన్నగా ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. అంటే మహర్షి గారి బొమ్మ చిన్నగా ఉంటుంది, ఇది పవర్ పాయింట్ పెద్దగా కనిపిస్తుంది. ఎవరికైనా రివర్స్ లో ఉంటే, ఒకవేళ నోట్స్ చిన్నగా ఉంటే అప్పుడు దాన్ని టచ్ చేయండి, అప్పుడు నోట్స్ పెద్దగా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. సార్, అందరూ జాగ్రత్త వినండి. ఇక్కడ చూడండి, మందర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి స్వరాలు. సారీగామా పాదాని, మళ్ళీ సారీగామా పాదాని, మళ్ళీ సారీగామా పాదాని, త్రీ రేంజెస్. ఒకటి లోవర్, నెక్స్ట్ మిడిల్, నెక్స్ట్ హయ్యర్ నోట్స్. యాక్చువల్గా మనం ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్రీక్వెన్సీస్ చెప్తానండి రేపు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
కీబోర్డ్ తీసుకున్నారనుకో, నాట్ కీబోర్డ్ పియానో, గ్రాండ్ పియానో తీసుకున్నారనుకోండి, అందులో దీని దీని పై దానికి వెళ్ళండి, కీబోర్డ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ అనుకున్నాం కదా, అంటే ఏంటి సి సి షార్ప్ డి ఫ్లాట్ డి డి షార్ప్ డి ఫ్లాట్ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి ఏ షార్ప్ ఏ బి అక్కడ వరకు ఒక బ్లాక్ అంటే దీన్ని దిస్ ఇస్ కాల్డ్ అంటే ఫైవ్ దేర్ ఆర్ ఫైవ్ బ్లాక్ నోట్స్ అండ్ సెవెన్ వైట్ నోట్స్ ఇది బ్లాక్ అంట ఈ బ్లాక్స్ మీకు గ్రాండ్ పియానోలో ఎయిట్ ఉంటాయి ఇలాంటివి ఇలాంటివి అంటే 88 కీస్ ఉంటాయి మొత్తం అవును వీటిలో ఫస్ట్ నుండి సి జీరో అంటారు అవును తర్వాత సి వన్ అంటారు బ్లాక్స్ సి టూ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్ ఇలాగా అంటారు C4 అన్నది మిడిల్ సి చాలా ఇంపార్టెంట్ అంటే వెస్టర్న్ నొటేషన్ లో ఈ మిడిల్ సి అన్నది చాలా ఇంపార్టెంట్ సార్ అది C4 కి వస్తుంది హ్యూమన్ వాయిస్ అంటే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎందుకంటే మన వాయిస్ అన్నది ఒక రేంజ్ వరకు పాడతాం మీరు ఒక పాట పాడేసరికి హై స్థానం వెళ్ళగానే బుర్ర ఇలా పైకి తల ఇలా పైకి పాడతారు అంతే కదా ఆటోమేటిక్ గా మీరు ఒక రేంజ్ వరకే పాడగలుగుతారు అలాగే కింద లో కూడా కొంతవరకే పాడగలుగుతాం కొంచెం కొన్ని పాడం పాడలేం కనుక ఈసారి పై నోట్ కెళ్ళి సో మందర స్థాయి లో నోట్స్ మిడిల్ మధ్య స్థాయి తాళ స్థాయి కనుక మంత్ర స్థాయిలో మేము స్వరం మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ సా కింద అన్నిటికీ క్రింద డాట్ పెడతాం మీకు గుర్తుంది కదండి శాలిం గారు ఇవన్నీ నేను పెట్టినవే అప్పుడు మధ్య స్థాయి మీరు పెట్టిందే ఇది నేను తీసి పెట్టాను అవునండి అవును మళ్ళీ సరిగా పొందని మధ్య స్థాయికి వచ్చేదానికి ఏ చుక్క ఉండదు స్పాట్ ఉండదు మళ్ళీ హయ్యర్ నోట్ కి వెళ్ళేసరికి పైన స్పాట్ పెడతాం చుక్క అంటే ఎలాగా అన్నది మిడిల్ స్థానం అనుకోండి సరిగమ పదని సా ఆ సా పలికినప్పుడు తార స్థాయికి పైన చుక్క పెడతాం అలాగే సరిగా మా పదని సారీగా అలా పైకి వెళ్ళా ఉంటే మన పైన చుక్కలు పెట్టుకుంటూ వెళ్తాం మళ్ళీ సానిదరి సీద ఇలా కిందకు వచ్చామనుకో కింద చుక్కలు పెడతాం ఇది అంటే మందర స్థాయి మధ్య స్థాయి తార స్థాయి ఇలా ఉంటాయి సో మిడిల్ నోట్స్ మీరు పాడేటప్పుడు మీకు స్ట్రెయిన్ ఉండదు పైకి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ వస్తుంది ఇప్పుడు ఆ స్థానం ఒకటి స్ట్రెయిన్ అవుతా ఒక్కోసారి కొంతమంది స్ట్రెయిన్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు అంటే తార స్థాయికి వెళ్ళేకూడదు ఏ గొంతు స్ట్రెయిన్ అవుతుంది టిష్యూ సోపు నవ్వు చాలా మంది అలాగే ఇది పలకపోవచ్చు మా వరకు కంఫర్టబుల్ గా వస్తాం ఇవన్నీ మీతో పాడిస్తాం సో గాయకులకి ఈ లోవర్ నోట్ హయ్యర్ నోట్ సరసాధారణంగా పైన జీ వరకు వెళ్తాం మేము మెయిన్ వాయిస్ పై జీ వరకు ఎక్కుతుంది అంటే పై మా వరకు ఎక్కుతుంది అనమాట లేడీస్ కి మా వరకు వెళ్ళగలుగుతారు కొంచెం
చాలా స్ట్రెయిన్ అవుతారు. అంచేతనే మేము ఒకవేళ ఎమోషనల్ సాంగ్ చేసినప్పుడు ఆ నోట్కి వెళ్ళగానే ఒకసారి ఒక్కోసారి బాలు గారు కొట్టాడు, ఏంటి ఈ పాట వచ్చేయిందా అంటాడు ఆయన, లేదంటే అలా అనేసి వచ్చిందంట. అంటే టిష్యూస్ పోతాయి. మన ఇష్టం పాడడానికి లేదు, సింగర్స్ ఎస్పెషల్లీ సింగర్స్ అది గుర్తుపెట్టుకోవాలి. శృతి తీసుకున్నప్పుడు ఒక పాట పాడడానికి ఒక శృతి తీసుకున్నప్పుడు కన్వీనియంట్ శృతిలో తీసుకుని పాడుతూ ఉండాలి, లేదా అరిచినట్టు అయిపోతుంది. కనుక హ్యూమన్ వాయిస్ ఎంత వరకు మీ వాయిస్ లెవెల్స్ ముందు మనం చూసుకుంటూ ఉంటాం. అంతే ఎప్పుడు కూడా మిడిల్ సి చాలా ఇంపార్టెంట్. మిడిల్ సి అంటే మధ్య స్థాయిలో ఉండే సాన్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అందరికి. ఈ మిడిల్ చాలా హాయిగా అందరం పడేస్తాం. అక్కడ నుండి పైకి వెళ్ళడం అన్నది అది మీ మీ యొక్క టాలెంట్. మీరు ఎంతవరకు ఆ వాయిస్ ని పెంచగలుగుతారు. చూస్తాను ఎవరు అనగలుగుతారు. అలాగే లోకి వచ్చినప్పుడు మంత్ర స్థాయికి ఎక్కడి వరకు పాడతారో. ఇది వెస్టర్న్ నోట్స్ వచ్చినప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని గురించి అంటే బేస్ వాయిస్ వెస్టర్న్ దీన్ని హార్మోనీ అంటారు. దానిలో సుప్రానో టెనర్ సుప్రానో ఆల్టో టెనర్ బేస్ అని ఫోర్ ట్యూన్స్ ఉంటాయి. ఈ ఫోర్ ట్యూన్స్ ని కంబైన్ చేసి పాడతారు, దట్ ఈస్ కాల్డ్ హార్మోనీ. ఈ బేస్ వాయిస్ ఉంటారు చూసారా వాళ్ళని, బేస్ వాయిస్ పాడే సింగర్స్ సపరేట్ గా ఉంటారు. ఆ నోట్స్ లోనే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అనమంటారు ఆ లో వాయిస్, ఆ లోలో కూడా ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్ ఉంటారు. ఈ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే చెప్తాను, అంటే ఎక్కడ నుండి హ్యూమన్ వాయిస్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్రీక్వెన్సీ, ఇది సైన్స్ స్టూడెంట్స్ ఉంటే నేను అడుగుతాను సైన్స్ సబ్జెక్ట్ లోకి. సో ఇక్కడ నేను ఎందుకు ఇది తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు మన సిగ్నేచర్ సాంగ్ వెళ్ళినప్పుడు పై సాట్ తారస్థాయి సాట్ టచ్ చేస్తాం. ఈ సబ్జెక్ట్ అర్థమైందనే ఒకసారి అడగా చేతులెత్తండమ్మా అందరూ ఒకసారి చేతులెత్తాం. ఓకే, మీ వాయిస్ ని మీరు టచ్ చేసుకోవాల్సిన టైం, మీ రేంజ్. ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఉన్నారు వాళ్ళ రేంజ్ ఇంకెక్కడికో ఉంటుంది, అది అది ఒక టాలెంట్. అంటే పైన ఏ నోట్కి వెళ్ళమన్నా క్లీన్గా వెళ్ళిపోతారు, స్ట్రెయిన్ ఉండదు. ఇప్పుడు నేను సింగర్ని కాదు కాబట్టి నేను స్ట్రెయిన్ అవుతాను, మీ పాట చెప్పగలను, నేను కంపోజ్ చేసిన పాట మీకు నేర్పగలను, కానీ మీకులాగా అందంగా నేను పాడలేదు. ఇప్పుడు మానలేదు అంటా ఏదో అని సింగర్స్ అంటారు. అలా పై స్థాయికి పవర్కి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు ఒక్కొక్కసారి సాధన లేకుండా అంత తారస్థాయికి వెళ్తే టిష్యూస్ పోయి ఆపరేషన్స్ అయిపోయి కొంతమంది సింగర్స్ అమెరికా కూడా వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు ఎందుకంటే చాలా డేంజర్ అది. అంతచేత మేము ట్యూన్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒక పాట మా సుశీలమ్మ గారితో పాడించాలని అనుకున్నప్పుడు ఆవిడ అడుగుతారు, బాబు నాయన ఈ పాట ఏ స్థుతిలో ఉంది, ఎందుకంటే వయసు వచ్చింది కాబట్టి పైన లేదమ్మా మీరు కంఫర్టబుల్ స్థుతి ఒకటే పైన కూడా ఒక పైన అక్కడికే ఉంటుంది అక్కడక్కడే ఉంటుంది. ఒకప్పుడు పాడేవారు అండి వాళ్ళు ఏం చేస్తారు. కనుక మీరు పాట పాడేటప్పుడు కూడా మీ కంఫర్టబుల్ స్థుతి తీసుకుని అక్కడ నుండి స్టార్ట్ చేసి పాడుకోవాలి, లేకపోతే టిష్యూస్ ఇదవుతాయి పోవడం అన్ని అలా జరుగుతుంది. అంచేత మేము వాయిస్ కల్చర్ లో ఒక్కొక్క నోట్ ని జాగ్రత్తగా పలికిస్తూ తీసుకెళ్తాం, ఇష్టాన్ని తీసుకెళ్ళాం. అలా నెమ్మదిగా ఎంతవరకు వెళ్తుంది అలా తీసుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేను ఫ్రీక్వెన్సీకి రాదు, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ రావాలి అంటే కరెక్ట్ గా
అది 220 Hz అని అనుకుంటుంది మీకు. రేపు ఆ ఫ్రీక్వెన్సీ చూస్తే చాలా ఆశ్చర్యం. ఆ నోట్ ఆ ఫ్రీక్వెన్సీకి మీ అందరి గొంతుల్ని చేర్చాలి అంటే చాలా కష్టపడాలి. అది మీరు సాధన చేస్తారని కీబోర్డ్ కీబోర్డ్ లో చెప్తున్నాను సార్. Yes, sir. ఇది ఈ స్థాయిలు వీళ్ళకి అర్థమైందండి. మంత్ర స్థాయి, తార స్థాయి, ఇలాగా ప్రతి నోటికి మూడు స్థానాలు ఉంటాయి. అది ఇప్పుడు మనం పాటకి వెళ్ళిపోతాం అండి, ఎందుకంటే టైం మళ్ళీ అయిపోకుండా అయిపోతుంది అప్పుడే. అవునండి. ఇక్కడ ఇదండి ఒకసారి, అందరిది ఒకసారి ఓపెన్ చేయమంటారా? అందరికి ఓపెన్ చేస్తాం సార్. ఎవరండి ఎవరండి? ఓకే సార్. ఎవరినండి పాడమన్నారు? సునీతనా మాషారు? సౌమ్య, సౌమ్యతో ఓపెన్ చేయండి. ఒకసారి ఒకసారి అండి, ఒక నిమిషం. ఆదరి ఉంది అక్కడ, కవిత గారు ఉన్నారు కదా. ఒకసారి అండి చూస్తాను. కవిత గారిని అన్మ్యూట్ చేశారు. సరిగా పాదాని పామగా ఈసయ్యా నెక్స్ట్ తమిళకి వెళ్ళండి. తమిళ పల్లవ పాట తమిళ. ఓకే ఇగోండి. ఎంత
చిన్న పిల్ల అంటే ఆనంద్ గారి పిల్లలు అయ్యో అయ్యో అయితే వాళ్ళు బాగా పాడతారు యాక్చువల్గా. ఇంకెవరు పిల్లలు ఉన్నారు చూద్దాం. అంటే యాక్చువల్గా వచ్చారా వచ్చారా వచ్చారండి వచ్చారు. ఎక్కడి నుంచి మళ్ళీ జోయల్ అండ్ లిల్లీ యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు అందరు చెప్పలు కొడదాం అండి, అందరు చెప్పలు కొడదాం. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రైజ్ లార్డ్. టైమ్ 9:45 అయిపోయింది కాబట్టి చెప్తూ అనుకున్నాను. టైం అయింది కదా. అవునండి, రేపు చరణం చెప్తాలే. ఇప్పుడు వీళ్ళందరికి అది ఈ పల్లవి అన్ని అన్ని భాషల్లోనూ నోట్స్ ఎలా నేను పంపిస్తాను, అందరికి పంపించేస్తాను నేను ఈ లింక్ తో పాటు అందరికి పంపిస్తాను. మన లింక్ తో పాటు వెళ్తది. పల్లవి కరెక్ట్ గా వెళ్తే ముందు తమిళ మలయాళం కన్నడ ఇంగ్లీష్ వచ్చేసరికి పర్ఫెక్ట్ హార్మోనీలోకి వెళ్తాం. అంటే రెండు రోజు నేర్పుతాను. ఓకే ఈ రెండు క్లబ్ చేసి హార్మోనీ చేస్తాం ఇంగ్లీష్ వర్క్. ఓ ఎస్ అండి. అయితే రేపు చరణం చరణం రేపు మాత్రం ఐదు లాంగ్వేజెస్ ఎవరిని అడుగుతానో వాళ్ళు పాడాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. సౌమ్య మాధురి మాధురి ఓకే మాధురి వెళ్ళిపోయింది అండి. మాధురియా ఉంది లీడ్ చేయాలి అంటే పిల్లలు కూడా రావాలి. ఇప్పుడు మన ఎవరు మరి సాధన ఏదో చూస్తున్నాను పేరు స్పందన స్పందన
స్పందన మీరు మీరే స్పాట్లైట్ చేయండి, మీ స్పాట్లైట్ మీరే స్పాట్లైట్ చేయండి. చేస్తున్నాను. ఆ స్పాట్లైట్ అన్మ్యూట్ కూడా చేయండి, అన్మ్యూట్ కూడా చేయండి. కానీ ఇది అవ్వడం లేదు ఇక్కడ. నేను చేస్తాను, నేను చేస్తానండి. గరిసా లిరిక్స్ పాడు. యేసయ్యా నీవేగా నా తండ్రి నా యేసు నా ప్రభు. ఇలాగా అందరితో పాడుస్తా, ఎవరు ఆశీర్వాదం గారితో కూడా పాడుస్తా. అవును. తర్వాత మన ఇక్కడ గావాడికి కనిపిస్తున్నారు, అందరు పాడాలి. ఇది మనకి జాతీయ గీతంలాగా అయిపోవాలి. సరేనా, ఇక్కడ అమ్మ ఉజ్వల ఉంది. అవును, ఆ ఉజ్వలతో ఫినిషింగ్ ఇద్దాం. అలా కాదు, ఆల్రెడీ ఓకే ఓకే, ఒక నిమిషం. తను ఆల్రెడీ వీడియో చేసి పంపించారు. అవునండి, మనం అవి చాలా మంది ఇప్పుడు ఒక్కటి మాత్రం అది ఒక్కటే ఎవరిదంటే రూతును శారంది ప్లే చేస్తే వీళ్ళకి ఆ ప్లేయింగ్ అర్థం అవుతుంది. ఎందుకంటే మనం నేను సిస్టమేటిక్ గా నేర్చుకుని పియాను అంటే ఆ ప్లేయింగ్ చూస్తారు ఒకసారి. అవునా, ఓకే ఓకే, సరే అండి. ఇప్పుడు ఎస్ అండి, ఎస్ అండి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కిషన్ మ్యూజిక్ కాలేజ్ లో ట్రైనింగ్ అవుతున్నారు వాళ్ళు. అవునండి, పక్క కీబోర్డ్ కీబోర్డ్ చూడండి. సేమ్ యేసయ్య పాటే. వినిపిస్తుందండి అందరికి? సౌండ్ లేదండి, సౌండ్ లేదు. అమ్మా వినిపిస్తుందమ్మా, ఒక నిమిషం. సౌండ్ లేదండి. సౌండ్ లేదా? ఓకే ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు ఓకే. Thank you.
సిస్టమేటిక్ గా లెఫ్ట్ అండ్ రైట్ రైట్ ఒక నోట్స్ ఉంటుంది లెఫ్ట్ ఇంకొక నోట్స్ వస్తుంది ఓఎస్ అండి అలాగే ఫింగరింగ్ కూడా ఇష్టానికి పెట్టడానికి లేదు ఇక్కడ పియానో కానీ కీబోర్డ్ కానీ ప్లే చేసేటప్పుడు ఆ ఫింగరింగ్ కూడా చెప్తాం ఏ ఏ ఫింగర్ ఎలా పెట్టాలి అన్నది కూడా అప్పుడు అది క్లియర్ గా వస్తుంది కొంతమందికి ఇది తమతో ప్లే చేయరు ఇవన్నీ ఏదో అంటారు నోట్స్ కరెక్ట్ గా వాయిస్తారు కానీ ఫింగరింగ్ కూడా నేర్చుకోవాలి ఈ లెఫ్ట్ లో ఎలా రావాలి రైట్ లో ఎలా కావాలి వీళ్ళు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ విశాఖపట్నంలో పక్కాగా వెస్టర్న్ నొటేషన్ తో నేర్చుకుంటున్నారు ఇది కూడా నేర్చుతాను లెఫ్ట్ ఎలా వాయించాలి రైట్ ఎట్లా వాయించాలి ఓకే అండి రైట్ సార్ అయితే రాగాలు స్టార్ట్ అయితే ఒకవేళ డౌట్స్ వస్తాయేమో ప్రస్తుతానికి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్తాను ఫస్ట్ నోట్ పెట్టుకోవాలి ఏం చేస్తారంటే వైట్ నోట్స్ ఉంది కదా సీల్ పట్టుకుని అలాగే ఒక్కొక్క నోటు సారీగా మా పాదాన్ని అన్నది సస్తీని ఎలా పట్టుకోవాలి అంటే మీకు సా అంటే అకారమే మిగులుతుంది సా మిగులుతుంది ఆ ఉంటుంది రీ ఉంటుంది సో ఈ ఏంటంటే జరుగులు దగ్గులు ఇవి ఏమి ఉండవు ఇది ఒక సాధనలో నిజంగా వృత్త అలా పట్టుకుని దమ్ము పెట్టుకుని ఆ నోట్ పట్టుకుని ఆ స్థితిలోకి మీరు రావాలి ఆ ఫ్రీక్వెన్సీలో అంటే ఇంగ్లీష్ లో 220 హెర్ట్జ్ అంటాం సైన్స్ ఆ ఫ్రీక్వెన్సీకి అలా పట్టుకుంటే జ్వరాలు ఏమి మన దగ్గర రావు నాకు అసలు ఎప్పుడు జ్వరం వచ్చింది కూడా తెలియదు నాకు దేవుని కృప అది సంగీతం సో ఈ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నదంటే ఈ సాధనలో వన్ మినిట్ అలా పట్టుకోవాలండి అందరు ఆ శృతిలోకి రావాలి వచ్చారా ఇక మీ మీ గొంతు మీరే ముడిసిపోతారు తర్వాత రాగంలో శ్రీరంజని రాగం తీసుకుంటే అందులో సారీగమ ధనీస పాలేదు సార్ అది కరప్రియ కరహరప్రియ జన్య రాగం అని చెప్పారు సార్ మరి ఈ రోజు మరలా మనం వక్ర రాగాలు తీసుకుంటే అక్కడ కూడా కరహరప్రియ రాగం అనేది మనకి మళ్ళీ చెప్పారు సార్ అది అంటే ఇది కరహరప్రియ అనేది రెండిటికి వస్తుందా సార్ లేదంటే అదే స్వరాలు అదే కరహరప్రియ మేళకర్త రాగం అనగానే అందులో ఉన్న సరిగమపాదని స్వరాలన్నీ తీసుకుంటాం ఓకే అవే స్వరాలు ఇక్కడ కొన్ని మిస్ అవుతాయి అంతే కానీ సేమ్ స్వరాలు అవే స్వరాలు ఇది ఆరోహణలోనా అవరోహణలోనా అన్నది మనకి ఎలా సార్ ఇది తెలుస్తుంది అంటే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు షాడవ సంపూర్ణ షాడవ రాగం అనుకోండి ఆరు స్వరాలే ఉంటాయి ఉంటాయి సార్ అవుడవ రాగం అనుకోండి ఐదే ఉంటాయి అవును సార్ షాడవ అంటే ఆరు అవును సార్ అవుడవ అంటే ఐదు అవును స్వరాంతరం అంటే నాలుగు నాలుగే ఉంటాయి సా రిపీట్ అవుతుంది ఎందుకంటే హయ్యర్ హయ్యర్ నోట్ కదా సాకి వెళ్ళేటప్పుడు ఐదు అవుడర్ రావుగా ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు సరి మా పని సని పరి ఇంత మధ్యమ అవుతాంట సరి గ పద సాద పగరి ఐదు ఉంటాయి సరి గ పద సా అన్నది
హై నోట్ దాంట్లో కౌంట్ చేయమను ఇవే అవును సార్ తాతో కౌంట్ చేసుకుంటూ పైసా కౌంట్ చేయకూడదు సరే తారాస్థాయికి తారాస్థాయికి వెళ్ళిన తర్వాత ఇందాక మరలా మీరు అది మూడు చెప్పారు కదా సార్ మధ్య మంత్రస్థాయి సాధారణ స్థాయి అవును సార్ ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళిన తర్వాత మనం ఒక డైరెక్ట్ గా మళ్ళీ మంత్రస్థాయి అక్కడ కింద దిగిపోగలమా సార్ అంటే చాలా సార్ దిగుతారు అలాగా అది ఉంది ఇప్పుడు మీకు గీతం వేరు కీర్తన వేరు పాట వేరు కృతి వేరు ఈ ఫార్మేట్స్ ఉన్నాయి అవి ముందు ముందు నేను చెప్తాను గీతం అంటే ఏంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన అని ఎందుకు అన్నారు కదా అవును సార్ కీర్తన అంటే ఏంటి కృతి అంటే ఏంటి ఇలాగ ఫార్మేట్స్ ఉన్నాయి ఈ ఫార్మేట్స్ లో కృతి అన్నది త్యాగరాజు గారు ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన దృష్టిలో పెట్టుకుని మహర్షి కృతి అని ఉంటాయి నా పుస్తకంలో గలనాయేసు పాదము చంత ఎంత మోదమో తెలిసి కాదన దసరి పమ గమ పగమ పగమ ఇలాగా స్వరాలతో ఆడుకుంటారు ఇది నేను ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ కృతులు చేశాను మనం మా ప్రోగ్రామ్ కూడా మనోగర్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన పాడగలరు సంగీతంలో పట్టు వచ్చిన తర్వాత ఈ అటెంప్ట్ చేయగలుగుతారు వీళ్ళు ఇలా పాడినప్పుడు పైసా నుండి కింద సాకి తారస్థాయి నుండి మంద్రస్థాయికి వచ్చేస్తూ ఉంటారు అదే సార్ తీసుకోండి ప్రాక్టీస్ ఇలాగా అది ఎప్పుడు రాగలుగుతానంటే సాధన అండి ఇప్పుడు నేను అన్న ఫ్రేజ్ ని కాదన గలనాయేసు అన్నాను కదా ఇన్ను కాదన గలనాయేసు నీ పాదము చెంత ఎంత మోదము తెలిసికా ఈ ఫ్రేజ్ ఇప్పుడు ఈ వీడియో వింటూ రేపు ఎవరు పాడతారో చూస్తాను అలాగే సార్ మేము ప్రాక్టీస్ చేస్తాం సార్ కాదన గలనాయేసు నిన్ను కాదన గలనాయేసు నీ పాదము చెంత ఎంత మోదము తెలిసి కాదన నీ పని సార్ మరి ఇప్పుడు ఈ వీడియో మరొక 15 మినిట్స్ లో మహర్షి గారికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత 12:00 కల్లా యూట్యూబ్ లో పెట్టేస్తాం మీరు ఇంతకు ముందు ఉన్న వీడియో వెళ్తే అక్కడ దాని కిందనే ఉంటాయి కానీ అందులోనే ఇప్పుడు ఇందులో మొత్తం అన్ని భాషల పాటలు కూడా మనం ఫ్రేమ్ పెట్టాం కాబట్టి మీకు ఒకవేళ నేను టెక్స్ట్ పంపించకపోయినా వీడియోలో చూసి మీరు నేర్చుకోవచ్చు ఓకే అండి రైట్ ప్రే చేద్దాం అంకుల్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేయండి సార్ మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి నీ పాటలు ఎంత మధురమైనయో ప్రభా స్వరాలు ఎంత మధురమైనయో ప్రభా ఒక్కొక్కటి మేము విన్నప్పుడు ఎంత గొప్ప దేవుడు అని మేము చూపిస్తున్నాం తండ్రి ఆనాడు దారి ఆయన ఇప్పటి వరకు మాకు ఇవన్నీ తెలియదు కానీ ప్రభా ఈ దాసుల ద్వారా ప్రభా మహర్షి గారి ద్వారా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ నోట్స్ బట్టి నేను స్మరిస్తున్నాను తండ్రి మేము ఏ విధంగా పాడాలో ఏ విధంగా నేర్చుకోవాలో మా జ్ఞానాన్ని దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దాసు శాలం ఇజ్రాయల్ గారు ఇంత మంచి ప్రోగ్రామ్ మాకు అందిస్తున్నందుకు నేను స్తోతిస్తున్నాను తండ్రి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభావండి నాయన ఇవన్నీ మేము నేర్చుకొని నీ సన్నిధిలో నాయన సంతోషంతో ఆనందంతో నీ రాగాలతో పాడే కృపను మాకు దయచేయమని
వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ఈ పాటలు నేర్చుకుని పాడటానికి కృపణ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఎడుకొని అప్పగిస్తున్నాను అంత తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఈ మ్యూజిక్ క్లాసెస్ లో ఆసక్తిగా చేరిన విన్న నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడయండి. మహర్షి గారికి వారి కుటుంబానికి తోడయండి. వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్. మహర్షి గారు ప్రైజ్ లార్డ్ సార్. మహర్షి గారు థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. ఒక మరొక అరగంటలో మీకు పంపించేస్తాను ఇప్పుడే. ఏమండి ఇది సెల్ ఆఫ్ అయిపోయిందండి. చార్జింగ్ లేక ఓకే పాడతాను. వెరీ గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ సార్. ప్రైజ్ సార్. గుడ్ నైట్. Good night.